హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ యొక్క ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే దానికంటే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ మాడ్యూల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్ స్టెప్స్ని చేసేద్దాం. ఫస్ట్గా ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ అనే కాకుండా మొత్తం ఎస్ఏపీలో మెయిన్గా చేయాల్సింది కంపెనీ క్రియేషన్. ఈ కంపెనీ క్రియేషన్ ఎస్ఏపీ ఎఫ్ఐ మాడ్యూల్లోనే చేస్తాము. అయితే ఇక్కడ చూసినట్లయితే దీన్ని డైలాగ్ బాక్స్ అంటారు. లైక్ మనకి సంబంధించిన ఇప్పుడు ఒక్కొక్క స్టెప్స్కి ఒక్కొక్క టీ కోడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు డిఫైన్ కంపెనీకి OX15, అదేవిధంగా డిఫైన్ కంపెనీ కోడ్ OX02, అదేవిధంగా చూసుకున్నట్లయితే డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. ఇలా ప్రతి ప్రాసెస్ స్టెప్కి ఒక్కొక్క టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్స్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా ఆ స్టెప్కి మనల్ని తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ చూసారా, ఈ ఆప్షన్ చూసినట్లయితే ఒక న్యూ సెషన్ని ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇది ఒక సెషన్. అదేవిధంగా ఇది క్లిక్ చేసాము అంటే ఇంకొక స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇది ఒక సెషన్, ఇది ఒక సెషన్, ఈ విధంగా మనం 6 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి దీంతో పెద్ద అవసరం లేదు కాబట్టి నేను ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే ఇది ఎస్ఏపీ మెను, ఆఫీస్ అండ్ క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ కానీ, అకౌంటింగ్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, టూల్స్ కానీ, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ మెయిన్ బాక్స్లోనే ఉంటుంది. అంటే ఇది ఒక ఎండ్ యూజర్ చేసే వర్క్స్కి ఇది ఎక్కువగా యూజ్, అంటే ఒక షార్ట్ కట్కి మాదిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంటింగ్, అకౌంటింగ్ ఓపెన్ చేసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా ఈ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ కానివ్వండి, అకౌంటింగ్ రిసీవబుల్ కానివ్వండి, అకౌంటింగ్ పేయబుల్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఫిక్స్డ్ అసెట్స్ కానివ్వండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఈ అకౌంట్కి సంబంధించిన మొత్తం ఒక ఎండ్ యూజర్ చేసే పని. ఇది బ్యాక్గ్రౌండ్గా ఇది రన్ అవ్వాలి అంటే మనం బ్యాక్గ్రౌండ్లో కొన్ని కస్టమైజేషన్ స్టెప్స్ చేయాలి. వాటిని కన్సల్టెంట్స్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ అనేవాడు ఇన్సైడ్ కంపెనీలో ఉండి ఆ డాక్యుమెంట్స్ని పోస్ట్ చేస్తారు. అదే కన్సల్టెంట్స్ అనే వ్యక్తి ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తాడు. అంటే కన్సల్టెంట్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లేదు ఎస్ఏపీలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఎండ్ యూజర్ జాబ్ అండ్ కన్సల్టెంట్ జాబ్. ఎండ్ యూజర్ జాబ్ ఏంటి అంటే ఒక కంపెనీలో దట్ మీన్స్ ఒక కంపెనీలో డాక్యుమెంట్స్ సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేవాడు ఎండ్ యూజర్. కన్సల్టెంట్ అంటే ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ చేయాలి, అంటే సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసే వ్యక్తినే కన్సల్టెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, విప్రో కానీ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా. ఇలాంటి కంపెనీస్లో వాళ్ళకి ఏదైనా ఒక ఎస్ఏపీ ప్రాజెక్ట్ వచ్చింది అంటే వాళ్ళు ఒక కన్సల్టెంట్ని రిక్రూట్ చేసుకుంటారు. లైక్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ని ఆ పర్సన్ వచ్చి ఈ మీ ఎస్ఏపీ ఆ ఎఫ్ఐసిఓ మాడ్యూల్కి సంబంధించిన మొత్తం కస్టమైజేషన్ స్టెప్స్, అంటే బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ మొత్తం అతను డిజైన్ చేసి వెళ్ళిపోతాడు. అతను డిజైన్ చేయటం వలనే ఈ ఎండ్ యూజర్ అనేది తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్ చేయడానికి వీలవుతుంది. అంటే కన్సల్టెంట్ కస్టమైజేషన్ స్టెప్స్ చేయకుండా ఎండ్ యూజర్ తన డాక్యుమెంట్స్ని పోస్టింగ్ చేయడం చాలా కష్టం. అంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంటే కస్టమైజేషన్ స్టెప్స్ని ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఒక కన్సల్టెంట్ చేసే పని. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి టీ కోడ్ వచ్చేసరికి OX15. మీకు ఇంకా క్లియర్గా కనిపించడానికి నేను క్యాప్స్ లాక్ ఓపెన్ చేసి కొడుతున్నాను, ఐ మీన్ టైప్ చేస్తున్నాను OX15. ఇక్కడ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయాలి. న్యూ ఎంట్రీస్ అనైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే F5 అయినా క్లిక్ చేయొచ్చు. న్యూ ఎంట్రీస్, ఇక్కడ కంపెనీ,
కంపెనీ కోడ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను టీసీఎస్ కంపెనీ అని ఇస్తున్నాను, టీసీఎస్ సిఓఎం అంటే కంపెనీ క్రియేట్ చేయాలి అంటే 6 డిజిట్ డెఫినెట్గా ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కంపెనీ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, టీసీఎస్ కన్సల్టెంట్ కంపెనీ. ఇక్కడ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, స్ట్రీట్ కానీ, పోస్ట్ బాక్స్ కానీ, పోస్టల్ కోడ్ కానీ, సిటీ కానీ, కంట్రీ కానీ, లాంగ్వేజ్కి, కరెన్సీ, ఇవన్నీ కూడా, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు డెఫినెట్గా ఇవ్వాలి. ఈ స్ట్రీట్ ఇస్తున్నాను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కా, ఐ మీన్ కైలాస్ నగర్ పోస్ట్ బాక్స్ వచ్చేసరికి 5000601310. నేను ఏదో పోస్టల్కి ఇచ్చాను. మీరు మీ కంపెనీ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, లైక్ మీరు హైదరాబాద్లో ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఏరియాకి సంబంధించిన పోస్ట్ బాక్స్ నెంబర్ కానివ్వండి, పోస్టల్ కోడ్ కానివ్వండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కంపెనీ ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మీరు ఈ డీటెయిల్స్ రూపంలో ఇవ్వాలి. అదేవిధంగా నేను పోస్టల్కి 501, సిటీ వచ్చేసరికి నేను వైజాగ్ ఇస్తున్నా, లైక్ బెంగళూరు ఇస్తున్నాను నేను. బెంగళూరు కంట్రీ ఐఎన్, లాంగ్వేజ్కి అంటే మన లాంగ్వేజ్ ఇది అరౌండ్, ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేక లాంగ్వేజ్ అంటే అనేక భాషల్లో ఉంది, కానీ మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ లాంగ్వేజ్కి అంటే బై డీఫాల్ట్ మనం ఇవ్వకపోయినా కూడా ఈ లాంగ్వేజ్కి అనేది ఇంగ్లీషే తీసుకుంటుంది. సో మనం ఇంగ్లీష్ ఇచ్చేద్దాం, కరెన్సీ ఐఎన్ఆర్ వన్స్ ఎంటర్ చేయండి. ఈ ఎంటర్ ఎందుకు చేయమంటున్నాను అంటే, ఇన్ కేస్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. సో వన్స్ ఎంటర్ కీ ప్రెస్ చేసాం, సో ఇక్కడ ఏవైనా ఎంటర్ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఒక రెడ్ సింబల్ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెన్సీ ప్లేస్లో ఐఎన్ఆర్ ఇవ్వకుండా ఐఎన్ఓ అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ చూడండి ఒక రెడ్ సింబల్ వస్తుంది, ఎంట్రీ ఐఎన్ఓ డస్ నాట్ ఎగ్జిట్ ఇన్ టీసీయూఆర్సీ చెక్ ఎంట్రీ, అంటే ఇక్కడ మనం రాంగ్ డీటెయిల్స్ ఇచ్చాం, సో చెక్ చేసుకోమని మనకు చెప్తుంది. సో కరెన్సీ దగ్గర ఐఎన్ఆర్ ఎంటర్ అండ్ సేవ్. ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఈ రిక్వెస్ట్, ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్. ఈ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్లో అంటే బై డిఫాల్ట్ ఇంతకుముందు ఎవరైతే చేశారో ఆ డీటెయిల్స్ వస్తాయి, కానీ మీరు ఇందులో సేవ్ చేయకూడదు, మీరు ఓన్ రిక్వెస్ట్ న్యూగా తీసుకోవాలి. ఇక్కడ ఒక న్యూ ఆప్షన్ ఉంది కదా, ఆ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్ ఆర్ F8 అయినా నొక్కొచ్చు. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత బాగా ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇక్కడ రిక్వెస్ట్ ఐడి అని ఉంది కదా, ఒక 10 డిజిట్ కోడ్, ఈ 10 డిజిట్ కోడ్ ద్వారానే కోడ్లోనే మీరు సేవ్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అవుతుంది. అంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తే దానికి రిఫరెన్సే ఈ 10 డిజిట్. ఈ 10 డిజిట్ ఇన్ కేస్ మీరు మర్చిపోయారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు వదులుకోవాలి, అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు మళ్ళీ కస్టమైజేషన్ స్టెప్స్ చేస్తూ రావాలి. సో ఆ విధంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోకూడదు అనే న్యూ రిక్వెస్ట్ ఓపెన్ చేయాలి. అంటే ప్రతి స్టెప్కి ఒక్కొక్క రిక్వెస్ట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి ఒక ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ కానీ, అదేవిధంగా చూసుకొని ఇది డిఫైన్ కంపెనీ కోడ్కి అన్నిటికీ, అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్కి ఒకే ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు డిఫరెంట్గా ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్లో మీరు సేవ్ చేస్తున్నారో కూడా తెలియకపోతే అది మీకే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ కస్టమ్స్ అని ఇచ్చాను అనుకోండి, అది ఓపెన్ అవుద్ది, సేవ్. ఇక్కడ చూడండి మా ఈ టీసీఎస్ కస్టమ్స్ మీద ఒక కస్టమైజేషన్ రిక్వెస్ట్, అంటే సపరేట్గా న్యూ వన్ వచ్చింది.
ఈ న్యూ వన్ అనేది మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు చేసిన డేటా మొత్తం ఈ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్లోనే సేవ్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ ఎందుకు సేవ్ చేయాలి, ఐ మీన్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీరు యాజ్ ఏ కన్సల్టెంట్గా మీరు వర్క్ చేశారు అనుకోండి, ఐ మీన్ సేవ్ చేశారు అనుకోండి, అది ప్రొడక్షన్ అంటే ఎండ్యూజర్కి, ఎండ్యూజర్ సాఫ్ట్వేర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇది రిఫరెన్స్ కీగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లోనే మీరు డేటాని సేవ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. డేటా వాజ్ సేవ్డ్. ఇన్కేస్ మీరు ఇంకొకసారి సేవ్ ఆప్షన్ కొట్టినా కూడా ఇక్కడ ఆల్రెడీ డేటా ఆల్రెడీ సేవ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఫైన్ కంపెనీ అంటే OX15 ఎలా ప్రాసెస్ చేస్తామో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.